Back to news. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆగి ఉన్న మినీ లారీని ఢీకొట్టింది ఓ ద్విచక్ర వాహనం. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడితో పాటు మరో వ్యక్తి ఉదయగిరి గండేపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా దుత్తలూరులో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు, నివాస గృహాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సినిమా హాల్ పార్కింగ్ గొడవ ఒకరి ప్రాణాలు బలికొంది. సినిమా చూసేందుకు వచ్చిన వ్యక్తి తన వాహనాన్ని పార్కింగ్ చేసే క్రమంలో మేజర్తో ఘర్షణ జరిగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పార్కింగ్ చేసిన వ్యక్తి మృతి చెందారు. దాడి చేసి హత్య చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటన వికారాబాద్ లోని సినీమాక్స్ థియేటర్ లో చోటు చేసుకుంది. అయితే ఈ అబ్డోమెన్ డిస్టెన్షన్ ఏదైతే ఉందో, దిస్ వాజ్ నాట్ ప్రెసెంట్ విత్ దిస్ నైట్. కొంచెం దాటి కొంచెం టైట్ గా అయ్యింది, అప్పుడే డౌట్ వచ్చింది యాక్చువల్లీ బ్లీడ్ ఉందేమో అని. బట్ దిస్ ఇస్ ఇంక్రీజింగ్, ఇట్ ఇస్ ప్రొట్రూడింగ్ సో మచ్ కి అయితే రిప్ బయటికి తీస్తే రిప్ లోవర్ రిప్ ఈ ఏరియా 1.5 సెంటీమీటర్ కన్ఫ్యూజన్ ఉంది, అప్పర్ రిప్ ఉంది, ఈ మొత్తం బ్లడ్ ఉందండి. నేను ఓపెన్ చేసి చూశాను, అది చూసి నేను ఆ డ్యూటీ డాక్టర్ వెళ్ళి అడిగాను. బికాస్ యాజ్ అ డాక్టర్ మేము ఎమర్జెన్సీ చేసి ఆ ఇంజరీస్ అన్ని మేము పేషెంట్ తెచ్చిన ఓపీ రికార్డులోనే రాస్తాం. ఆయన రాయలేదు, ఎమర్జెన్సీ చేయలేదని నేను అడిగాను. బ్రాడెడ్ కాబట్టి నేను రాయలేదు, ఇంజురీస్ చూడలేదు అని ఆయన చెప్పారు. బట్ స్టిల్ ఎక్స్టర్నల్ ఇంజురీస్ అయితే నేను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది. మిషన్ భగీరథ పథకాలపై జిల్లా కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంపా గోవర్దన్, జుక్కల్ శాసనసభ్యుడు హనుమంత్ షిండే, జిల్లా పరిషత్ చైర్మన్ రాజు, జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. అప్పుడు అది వరకు పెట్టుకోలేని డాక్యుమెంట్ లేకపోతే చెప్పండి. మరి చెప్తాను.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పార్కింగ్ విషయంలో ఘర్షణ, ఒకరు మృతి, కేసు నమోదు చేసిన పోలీసులు. మిషన్ భగీరథ పనులపై మంత్రి సమీక్ష, అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పోచారం. మాజీ మంత్రి కన్నా ఎటువైపు, వైసీపీలోకి వస్తున్నారంటున్న కన్నా సన్నిహితుడు. జనసేన అని వరుస ట్వీట్లు, ఆన్లైన్ వేదికగా సైనికుల ప్రశ్నలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. స్టే విత్ హస్ న్యూస్ ఇండియా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.